Hi viewers, Nenu Cholleti Srinivas. Welcome to Bihari, the Eco Traveler channel. Ippudu meeru chustunna drushyalanni kuda Hanumakonda Kasipeta nundi 20 kilometerla dooramlo unnatundi Mupparam Mukhyanatha trikoota alayaniki sambandhinatundi drushyalu. Ee త్రికూట ఆలయానికి వెళ్ళాలంటే కాజీపేట నుండి సొమిడి గ్రామం గుండా 20 కిలోమీటర్లు ప్రయాణిస్తే ధర్మసాగర్ దాటగానే మనకు ఈ ముప్పారం గ్రామం వస్తుంది. ముప్పారం ఊరిలో నుంచి లోపలికి వెళ్తే మనకు ఇదిగో చూడొచ్చు, మనం ఒక చెరువు కట్ట పైకి వెళ్తాము. ఈ చెరువు కట్ట నుంచి చూస్తుంటే ఎంతో మనోహరమైనటువంటి దృశ్యం మనకు కనపడుతుంది. అదిగో ఆ దూరంగా కనపడే కొండలే నారాయణగిరి కొండలు. కుడివైపు చూస్తే కనపడేటువంటి అందమైన రమణీయ దృశ్యము దేవునూరు కొండలకు సంబంధించింది. ఈ దేవునూరు కొండలు వరంగల్ నగరానికి ఊపిరితిత్తులుగా భావిస్తాం. ఇక ఈ కట్ట నుండి ముందుకు కదిలి కాస్త కిందికి దిగి మట్టి మార్గం గుండా ముందుకు ప్రయాణిస్తే చెరువు మత్తడి వస్తుంది. ఈ చెరువు మత్తడి పైనుండి మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. వర్షాకాలంలో మత్తడి దూకుతున్నప్పుడు ఇక్కడ చూస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది. అదిగో చూడొచ్చు, దూరంగా కనపడుతున్నటువంటి ఆ కొండల దిగువ ఉన్నటువంటి దృశ్యమే ముఖ్యనాథ దేవాలయం. ఇప్పుడు మనం ఈ ముఖ్యనాథ దేవాలయానికి వెళ్ళి చూద్దాం. ముందుకు వెళ్తే మనకు ఈ మత్తడి పై టెంపుల్ కనపడుతుంది. ఇక్కడ మత్తడి పారుతున్నప్పుడు ఈ మత్తడి పైనుండి మనం వెళ్తూ చూస్తే ఎంతో రమణీయంగా కనపడుతుంది. ఎంతో అందమైన ప్రదేశం. కాకతీయులు సహజంగా నిర్మాణ పద్ధతిలో వారు కాకతీయుల యొక్క ఆలయాలన్నీ కొన్ని సంవత్సరాలుగా పాడుబడిపోయినటువంటి ఈ దేవాలయాన్ని గ్రామస్తులు వివిధ ధార్మిక సంఘాల యొక్క సహకారంతో గత కార్తీక మాసంలో శుభ్రపరిచి తిరిగి పునరుద్ధరణకు ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఎంతో అభినందించాల్సిన అవసరం ఉంది. చాలా ఊళ్ళలో కూడా ఉన్నటువంటి పురాతన దేవాలయాలను అలాగే వదిలివేసి గబ్బిలాలకు నిలయాలుగా మార్చడం జరిగింది. అసాంఘిక కార్యకలాపాలు ఎన్నో జరుగుతున్నాయి. అటువంటి దేవాలయాలను తిరిగి ఈ గ్రామస్తులను ఆదర్శంగా తీసుకొని పునరుద్ధరణ చేస్తే చాలా చారిత్రక ప్రాంతాలు చరిత్ర ప్రియులకు పర్యాటకులకు అందుబాటులోకి వస్తాయి. ఇక్కడ చూడవచ్చు కాకతీయుల యొక్క ఆలోచన విధానాన్ని. చెరువు కట్టపై ఎంతో అందంగా నిర్మించబడినటువంటి ఈ ఆలయము చుట్టూ రమణీయ ప్రకృతి మధ్యలో కట్టబడింది. ఇది త్రికూట ఆలయం. వెనుక వైపు చూడొచ్చు, దట్టమైన అడవుల మధ్య ఒకప్పుడు ఈ దేవాలయం ఎంత అందంగా ఉండేదో ఈ అద్భుతమైనటువంటి ఆలయాన్ని తిరిగి నిర్మిస్తే బాగుంటుంది. కాకతీయుల యొక్క
చాలా గ్రామాలలో కాకతీయుల యొక్క కట్టడాలు మనకు కనబడతాయి. వారి యొక్క గొప్పతనం మనకు కనపడుతుంది. ఆనాటి శిల్పుల యొక్క నైపుణ్యాన్ని మనం ఈ ఆలయాల్లో చూడవచ్చు. చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని ఒకసారి వీక్షించండి. ఈ దేవాలయం నుంచి మనం చూస్తున్నటువంటి ఆ కొండలే దేవునూరి హిల్స్. సుందరమైనటువంటి ప్రకృతి మధ్యన ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఒకవైపు విశాలమైన చెరువు, ఆ వెనకాలనే చూడొచ్చు ఈ కనపడే దేవునూరి హిల్స్. దూరంగా ఆ మసకగా కనపడుతున్నటువంటి ఆ కొండలే కొత్తకొండ హిల్స్. అవి ఇటువైపు చూస్తే ఈ చెరువు పైన నుండి కనపడుతున్నటువంటి ఆ కొండలు నారాయణగిరి కొండలు. పక్కనే కనపడుతున్నటువంటి ఆ కొండ మల్లికుదురుల కొండ. పర్యాటకులు విచ్చేస్తున్నారు. ఈ దేవాలయాన్ని పునరుద్ధరించడానికి ముందు వచ్చినటువంటి గ్రామస్తులకు మనము కృతజ్ఞతలు తెలియాల్సింది. ఇక ఇప్పుడు ఒకసారి ఈ దేవాలయంలోకి ప్రవేశించి చూద్దాం. ఆనాటి ఆ శిల్పుల కళా నైపుణ్యాన్ని ఒకసారి వీక్షిద్దాం. ఎరుపు రంగు ఇసుకరాయితో చెరువు కట్టపై నిర్మించబడ్డ ఈ త్రికుటాలయం శివుడు, బ్రహ్మ మరియు విష్ణు దేవులకు ఆలయం ఇది. అయితే కొందరు దుండగుల యొక్క దుచ్చర్యల వల్ల మనకు ఈనాడు ఈ దేవాలయంలో ఉన్నటువంటి 3 విగ్రహాలు మాయమయ్యాయి. చాలామంది గుప్త నిధుల కోసము ఈ దేవాలయాన్ని ధ్వంసం చేశారు. ఎంతో అందమైన కళారీతిలో నిర్మించబడిన ఆలయం ఇది. స్తంభాలపై వివిధ రకాల డిజైన్లు వేయబడ్డాయి. అనువనమున మనకు ఆనాటి శిల్పకళ నైపుణ్యం కనపడుతుంది. ఇక్కడ చూడొచ్చు గుప్త నిధుల కోసము జరిపిన తవ్వకాల్లో ఇక్కడ ఉన్నటువంటి శివలింగం కనపడకుండా పోయింది. పానవట్టాన్ని బయట విసిరేశారు. ఇంతటి విధ్వంసం చేయడానికి వాళ్ళకు ఎలా మనసొప్పిందో తెలియదు. ఇక్కడ ఉన్న నందిని చూస్తే శివుడు ఏమైంది, ఎప్పుడు వస్తాడా అని మనం ఎదురు చూస్తూ బాధపడుతున్నట్టే కనపడుతుంది. నంది కళ్ళల్లో మనం ఆ భావన చూడొచ్చు. అందంగా చిక్కబడిన నంది శివుని కోసం వేచి చూస్తూ ఉన్నట్టుగా కనపడుతుంది. ఇక్కడే కొన్ని ధ్వంసమైన విగ్రహాలను కూడా చూడొచ్చు. ఎంత అందంగా ఉన్న స్తంభాలు, శిల్పకళా నైపుణ్యం. ప్రతి అణువున మనం అందమైన శిల్పకళా నైపుణ్యాన్ని చూడవచ్చు. ఇది విష్ణు యొక్క ఆలయం అయి ఉంటుంది. ఇక్కడ కూడా ఎటువంటి విగ్రహం లేకుండా దుండగులు ఎత్తుకొని పోయారు. ఈ ఆలయం నుంచి చూస్తే కనపడేటువంటి ఆ దృశ్యమే దేవునూరు కొండల దృశ్యం. ఇక్కడే ఒక పుట్టలో శివలింగం బయటపడినట్లుగా
తెలుస్తోంది. ఆ శివలింగాన్ని భక్తులు కొలుస్తున్నారు. చాలామంది ఈ గ్రామం చెందినటువంటి దాతలు ముందుకు వచ్చి ఈ దేవాలయాన్ని పునరుద్ధరణ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వారి ఆశయం ఫలించాలని ఆశిద్దాం. మరియు ఇటువంటి పర్యాటక ప్రాంతాలను అందరం సందర్శించి మిగతా వారికి తెలియజేస్తే మన చారిత్రక సంపద అందరూ చూసినట్టు అవుతుంది. మీరు కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించి ఈ మిత్రులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాడు. మర్చిపోకండి, హనుమకొండకు అతి దగ్గరలో 20 కిలోమీటర్లలో అందమైన ప్రకృతి మధ్య కొలువై ఉన్నటువంటి ఆలయం ఇది. అపూర్వమైనటువంటి ఆలయం, కాకతీయులచే నిర్మించబడినటువంటి అపూర్వ త్రికూట ఆలయం ఇది. తప్పకుండా ఈ ప్రాంతాన్ని సందర్శించండి. ఈ విశేషాలను 10 మందికి చేరవేయండి. ఈ వీడియో చూసినందుకు మీకు నా యొక్క ధన్యవాదాలు.